Hello dear viewers, I'm Dr. Shravya, consultant fertility specialist at Ferty9 hospital, Secunderabad branch. ఇవాళ మనమందరం అసలు ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 నెలల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ప్రాబ్లమ్స్ యాంటిసిపేట్ చేయొచ్చు అండ్ వాటికి తగ్గ ప్రికాషనరీ మెజర్స్ అండ్ ట్రావెల్ చేయొచ్చా, అలా చాలా అనుమానాలు ఉంటాయి పేషెంట్కి. సో అసలు ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత స్పెషల్లీ ఐవీఎఫ్లో మొదటి 3 నెలల్లో మనకి ఎలాంటి ట్రీట్మెంటు, ఎలాంటి హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, మనకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటి? ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్గానే ప్రతి ప్రెగ్నెన్సీ ప్రెషియస్, బట్ ఐవీఎఫ్ అనగానే ఇంకా ఎక్కువ ప్రెషియస్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే మనకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో యూజువలీ పేషెంట్కి అడిషనల్ హార్మోనల్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఈ హార్మోనల్ సపోర్ట్ అడిషనల్గా ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అనేది ఎగ్జాజర్బేట్ అవ్వచ్చు, అంటే ఎక్కువగా ఉండొచ్చు. రెండవది ఏంటి అంటే ఐవీఎఫ్లో మనకి ఒక్కొక్కసారి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్ అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి స్పెషల్ ప్రికాషన్స్ ఉంటాయి. అండ్ మూడవది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా ఒక 10% మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళందరూ డెలివరీ వరకు వెళ్ళరు, ఒక 10% కేసెస్లో మిస్క్యారేజ్ అవుతుంది. ఐవీఎఫ్లో ఈ మిస్క్యారేజ్ రిస్క్ అనేది 10-12% వరకు ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఒక 30% మందికి ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనగానే స్పెషల్ ప్రికాషన్స్ అండ్ స్పెషల్ కేర్ ఉంటుంది. సో స్పెషల్ ప్రికాషన్స్ ఏంటి? ఒకటి, మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కన్సీవ్ అయ్యారు అంటే ఫస్ట్ బీటా హెచ్సిజీ టెస్ట్లో మనకు తెలుస్తుంది ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అని. ఈ బీటా హెచ్సిజీ వాల్యూని బట్టి మనం స్కాన్ ఎప్పుడు చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మనకి స్కాన్స్ ఎన్నిసార్లు ఉంటాయి? ఒకటి, మొదటి స్కాన్ ఏంటి అంటే మన బీటా హెచ్సిజీ 1500 to 2000 క్రాస్ అయిన తర్వాత స్కాన్ చేస్తాం. సో ఈ స్కాన్ ద్వారా మనం ఫస్ట్ చూసుకునేది ఏంటి అంటే గర్భసంచిలో బేబీ ఉందా లేదా ఎక్కడ ఉంది, అంటే ఇంప్లాంటేషన్ అతుక్కున్న బేబీ గర్భసంచిలోనే ఉందా లేదా పక్కన ట్యూబ్స్లో అట్లా ఏమైనా అతుక్కుందా అనేది చెక్ చేస్తాం. రెండవది ఏంటి అంటే సింగిల్టన్, అంటే మనం ఎన్ని ఎంబ్రియోస్ పెట్టాము, ఒక ఎంబ్రియో పెట్టామా, 2 ఎంబ్రియోస్ పెట్టామా. సో మనకి ట్విన్ బేబీస్ ఉన్నారా, ఒక ప్రెగ్నెన్సీ శాక్ ఉందా అనేది నిర్ధారిస్తాం. సో లొకేషన్ అండ్ నంబర్ ఆఫ్ జెస్టేషన్ శాక్ అనేది చూస్తాం. ఇది ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. ఇది అయిన తర్వాత ఒక 2 వారాలకి ఫీటల్ వయబిలిటీ స్కాన్ అని చేస్తాం, అంటే బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా, సో బేబీ ఎలా ఉంది, ఎదుగుదల అనేది చెక్ చేస్తాం. సో ఈ ఫీటల్ వయబిలిటీ స్కాన్ ద్వారా మనకి తెలిసేది ఏంటి అంటే బేబీ హార్ట్ బీట్ వచ్చిందా, బేబీ ఎలా ఉంది గ్రోత్ అనేది చూస్తాం. ఇది యూజువలీ అరౌండ్ 6 to 7 weeks టైంలో చేస్తామండి. ఇది అయిపోయిన తర్వాత 11 to 14 weeks మధ్యలో మనం ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం. ఎన్టీ స్కాన్ అంటే నోకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. సో ఈ స్కాన్ ద్వారా మనం మెయిన్గా చూసేది ఏంటి అంటే ఇది ఫస్ట్ ఎర్లియెస్ట్ స్కాన్, డీటెయిల్డ్ స్కాన్ ఆఫ్ ద బేబీ. అంటే ఫస్ట్ స్కాన్ బేబీకి చేసేది మనం లొకేషన్ను, హార్ట్ బీట్ చెక్ చేయడానికి, బట్ ఈ ఎన్టీ స్కాన్లో బేబీది డీటెయిల్డ్ స్కాన్ ఉంటుంది. అంటే బ్రెయిన్లో ఎలా ఉంది డెవలప్మెంట్ అండ్ చేతులు కాళ్ళు అవి డెవలప్మెంట్ ఉందా, అండ్ బేబీలో కొన్ని స్పెసిఫిక్ మార్కర్స్ చెక్ చేస్తాం. అంటే కొంతమందికి బేబీస్లో అవకరాలు అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉందా అనేది మనకి ఫస్ట్ ఇండికేటర్ అనేది ఈ స్కాన్ ద్వారా తెలుస్తుంది. సో ఆ ఎన్టీ స్కాన్తో పాటు ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం, డబుల్ మార్కర్ టెస్ట్ అని. సో ఈ ఎన్టీ స్కాన్ చేయడంతో మనకి మొదటి 3 నెలలు కంక్లూడ్ అవుద్ది, అంటే మొదటి 3 నెలలు నిండే టైంకి ఎన్టీ స్కాన్ చేస్తాం. ఈ ఎన్టీ స్కాన్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మదర్ ఏజ్ని బట్టి వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ అంటే గర్భసంచికి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఫ్యూచర్లో అంటే ఈ ప్రెగ్నెన్సీ 20 వారాలు లేదా 5వ నెల 7వ నెలలో వీళ్ళకి బీపీ వచ్చే రిస్క్ ఉందా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇది స్కాన్స్ వైజ్ మనం చేసేది. స్కాన్లు కాకుండా మీ హాస్పిటల్ విజిట్స్ కూడా ఈ స్కాన్కి రిలేటెడ్ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత హార్మోనల్ సప్లిమెంట్స్ ఇస్తాం కదా, బేబీ ఎదుగుదల మనకి స్కాన్లో బేబీ లొకేషన్ హార్ట్ బీట్ వచ్చే కొద్దీ ఈ మెడిసిన్స్ అనేది టేపర్ చేయటం అంటే తగ్గియటం జరుగుతుంది. సో 3 నెలలు నిండే టైంకి ఈ మెడిసిన్స్ స్లోగా తగ్గించి నార్మల్ మెడిసిన్స్కి సింక్రొనైజ్ చేస్తాం. సో ఇది మెడిసిన్స్ వరకు. దెన్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి మొదటి 3 నెలలు?
మొదటి 3 నెలలు మనం చూసేది ఏంటి అంటే కామన్గా సిమ్టమ్స్ ఫస్ట్ బీటా హెచ్సీజీ పాజిటివ్ రావడంతో చాలామందికి ఏం వామిటింగ్ సెన్సేషన్ అట్లాంటివి ఉండవు. యూజువలీ అది అరౌండ్ 6 to 7 వీక్స్ స్టార్ట్ అవుద్ది. అంటే అందరికీ ఉండాల్సిన అవసరం లేదు, బట్ కొంతమందికి అండ్ స్పెషల్లీ ట్విన్ ప్రెగ్నెన్సీస్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి వామిటింగ్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో మనం వామిటింగ్ సిమ్టమ్స్ ఉంటే వాటికి తగ్గ మెడిసిన్స్ ఇస్తాం. ఇదే కాకుండా మొదటి 3 నెలల్లో బాడీకి ఏంటంటే ప్రొజెస్టెరాన్ ఎఫెక్ట్ మీద ఉంటుంది. సో గర్భసంచి బేబీకి సపోర్ట్ కోసం మనం ప్రొజెస్టెరాన్ సప్లిమెంట్స్ అనేది ఎక్కువ ఇస్తాం. సో ఈ ప్రొజెస్టెరాన్ సప్లిమెంట్ వల్ల మనకు వచ్చే ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, అంటే పొట్టలో మనం తిన్నది అరుగుదల శక్తి అనేది కొద్దిగా తగ్గుద్ది. మనం తిన్న ఫుడ్ స్టమక్లో ఎక్కువ టైం ఉండే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగే కాదు, కాన్స్టిపేషన్ అంటే మనకి మోషన్ అనేది ఫ్రీగా అవ్వకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని మనం యూజువల్ అడ్వైజ్ ఏంటి అంటే మొదటి 3 నెలలు వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకోమని చెప్తాం. రెండవది ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోమంటాం, అంటే ఆకుకూరలు, గ్రీన్స్ ఇవి తీసుకుంటే ఏంటంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి మోషన్ ఫ్రీగా అవ్వటం, గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం బాగా అవ్వటం జరుగుద్ది. అండ్ మూడవది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీల్స్, మనం హ్యూజ్ క్వాంటిటీ అంటే ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ ఒక టైం తీసుకునే బదులు ఇంటర్మీడియట్గా అంటే 3 టైమ్స్ తినే బదులు 5 టైమ్స్ తినండి, బట్ కొద్ది కొద్దిగా తినండి. అప్పుడు మీకు డైజెషన్ అనేది త్వరగా అవుద్ది అండ్ మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ మీరు తీసుకున్న ఫుడ్ అబ్జర్బ్షన్ కూడా బెటర్ ఉంటుంది. సో డెఫినెట్లీ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి స్పెషల్లీ ఐవీఎఫ్ కన్సెప్షన్ ప్రొజెస్టెరాన్ సప్లిమెంట్స్ మీద ఉన్న వాళ్ళకి మనం అడ్వైస్ చేసేది ఏంటి అంటే ఫుడ్ ఇంటేక్లో గ్రీన్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకోమని చెప్తాం, ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ ఫ్రూట్స్ అనేది అన్నీ తినొచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్, డైరెక్ట్ ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది అండ్ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం యూజువల్లీ ఇచ్చే అడ్వైస్. అండ్ ట్రావెల్ వరకు రిస్ట్రిక్షన్స్ అనేది స్పెసిఫిక్గా ఏమీ ఉండవండి, బట్ యూజువల్లీ ఏంటి ఎవరికైతే ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉంటుంది లేదా ప్రీవియస్ మిస్క్యారేజ్ రిస్క్ ఉంది లేదా గర్భసంచి అంటే యూట్రైన్ అనామలీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొద్దిగా కాషన్ అడ్వైస్ చేస్తాం. ఇలాంటి ఏం లేవు నార్మల్ ఉన్న వాళ్ళకి, యూ కెన్ గో అబౌట్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్, అంటే మీరు రెగ్యులర్ ఆఫీస్కి వెళ్ళటాలు, వంట చేసుకొని ఇంట్లో తిరగటాలు వాటన్నిటికీ రిస్ట్రిక్షన్ ఏమీ ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవన్నీ ఏంటి, మనం ఫస్ట్ 3 మంత్స్ మనకి విజిట్స్, హాస్పిటల్ విజిట్స్, స్కాన్స్ ఉంటాయి కాబట్టి రొటీన్గా అడ్వైజ్ చేయం. బట్ మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండబోతుంటే యూ కెన్ ట్రావెల్. సో ట్రావెల్ వల్ల అడ్డు ఏమి ఉండదు అన్లెస్ స్పెసిఫిక్ కేసెస్ సినారియోస్ బట్టి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అనేది అడ్వైజ్ చేస్తాం. సో మనం ఈ ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో ఉండే విజిట్స్, స్కాన్స్, మన ఫుడ్ ఎలా ఉండాలి అండ్ ఇవి తెలుసుకున్నాం. సో అంటే వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కాంప్లికేషన్స్ ఏముంటాయంటే ఒకటి కామన్గా వామిటింగ్స్, రెండవది కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాం. అది స్పెషల్లీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో లేదా ప్రీవియస్ మిస్క్యారేజ్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ చూస్తే మనం అడిషనల్ ప్రొజెస్టెరాన్ అంటే హార్మోనల్ సపోర్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ హార్మోనల్ సపోర్ట్తో మనకి బ్లీడింగ్ మెజారిటీ మందికి తగ్గిపోద్ది అన్లెస్ వాళ్ళకి ఇంకేదైనా ఫర్దర్ ఇష్యూస్ ఉంటే తప్పితే. అండ్ డెఫినెట్లీ మనం ఫస్ట్ 3 నెలల్లో కన్సీవ్ అయిన తర్వాత థైరాయిడ్, షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం. ఇవన్నీ నార్మల్ లేవు అనుకోండి, వాటిని కంట్రోల్ అవ్వని కూడా మెడిసిన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మీకు మొదటి 3 నెలల్లో మనం ఐవీఎఫ్ కన్సెప్షన్తో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.